హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా రోజు కూడా వీడియో ఇస్తున్నానంట కనుక మన డెడికేషన్ అంటే అట్లుంటుంది. ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఈరోజు యూట్యూబ్ అనేది దసరా స్పెషల్గా కొన్ని బెస్ట్ అప్డేట్స్ తీసుకురావడం అనేది జరిగింది. వీటి వల్ల మన సబ్స్క్రైబర్స్ గ్రోత్ కూడా మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు. 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనం చాలా తొందరగా తీసుకురావచ్చు. కాబట్టి అసలు ఆ అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని అసలుకి స్కిప్ చేయకండి. అప్డేట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక మీరు చాలామంది వీడియోస్ చూసే ఉంటారు, వాళ్ళ వీడియోస్లలో మనకు ఒక్కడ మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, వాళ్ళ వాల్యూమ్ అనేది తక్కువ రావడం అనేది జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో వాళ్ళ ఆడియో అనేది ఎక్కువ వస్తుంది, మ్యూజిక్ అనేది తక్కువ రావడం అనేది జరుగుతుంది. అంటే అలా రావడం వల్ల మనకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది. మనకి ఎక్కడ మ్యూజిక్ ఎక్కువ వస్తుంది, ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ వస్తుంది అని అర్థం కాకుండా మనం కూడా కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి యూట్యూబ్ దీని గురించి ఒక బెస్ట్ ఆప్షన్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ అప్డేట్ ఏంటంటే కనుక ఈజ్ ఆన్ ద ఇయర్స్, అంటే మీరు గమనించవచ్చు జస్ట్ టైం లేదు, ఇంకా సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్లో మనకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనకు స్టేబుల్ ఆడియో అని చెప్పి ఒక ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది. ఆ ఆప్షన్ కనుక మనం ఎనేబుల్ చేసుకుంటే కనుక ఆ వీడియోలో మనకు ఎలాంటి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కూడా మనకు ఒక స్టేబుల్ ఆడియో అనేది రావడం అనేది జరుగుతుంది. సో దట్ మనకు ఎలాంటి డిస్ట్రాక్షన్ కావచ్చు, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ రాకుండా మనకు బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ అప్డేట్ ఏంటంటే కనుక సీక్ విత్ ఈజ్. మనం యూట్యూబ్లో మూవీస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు వింటూ ఉంటాం. కాకపోతే కనుక మనం అనుకోకుండా మన చేతి టచ్ అవ్వడం వల్లనో లేకపోతే మన పిల్లల చేతి టచ్ అవ్వడం వల్లనో అది కొంచెం ఫార్వర్డ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికైతే మనకు ఫార్వర్డ్ అయిపోయిందో దాన్ని మనం రిటర్న్ కనుక డ్రాగ్ చేస్తే కనుక మనం ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసామో అక్కడ కంప్లీట్గా మనకు వైబ్రేషన్ లాంటివి రావడం అనేది జరుగుతుంది. మన మొబైల్ అనేది వైబ్రేట్ కావడం అనేది జరుగుతుంది. సో దట్ మనము అక్కడ, అంటే మనం మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనం ప్లే చేసుకోవచ్చు, వీడియోని అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ అప్డేట్ ఏంటంటే కనుక మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసేటప్పుడు మనం అనుకోకుండా హోమ్ స్క్రీన్ కావచ్చు, మెనూ బటన్ కావచ్చు, ఆర్ ఎల్స్ మనకు బ్యాక్ కావచ్చు, మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే కనుక మళ్ళీ మనం ఆ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే కనుక మనకు కొత్తగా మనకు రిఫ్రెష్ అయిపోయి రిఫ్రెష్ పేజ్ లాంటివి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ అనేది ఇప్పుడు అప్డేట్ ఏం తీసుకొచ్చిందంటే కనుక లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే కనుక మనమైతే వీడియో చూస్తున్నాము, ఆ వీడియోలో మనకు పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనక్కడ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది. ఆ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మనం ఏదైతే వీడియో చూస్తున్నామో అది మనం కంప్లీట్గా ఆ స్క్రీన్ అనేది లాక్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనం బ్యాక్ కావచ్చు, హోమ్ కావచ్చు, లేకపోతే మెనూ బటన్ కావచ్చు, క్లిక్ చేసే ఆప్షన్ ఇక్కడ కనిపించదు. అండ్ మన వీడియో అనేది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం కంప్లీట్గా చూడొచ్చు ఈ లాక్ స్క్రీన్ ఆప్షన్ ద్వారా. ఫ్రెండ్స్, ఇందులో ఫోర్త్ అప్డేట్ ఏంటంటే కనుక నేను చెప్పాను కదా మన 1000 సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ కావడానికి ఈ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ అప్డేట్ గురించి చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మనకు ఇప్పుడు మీరు చూడొచ్చు నా వీడియో చూస్తున్నారు కదా, కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మీ వీడియోస్ కింద కూడా సేమ్ అలాగే మన సబ్స్క్రైబ్ బటన్ అనే ఆప్షన్ కనిపించడం అనేది జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పి నేను అంటే కనుక మీరు అక్కడ చూడొచ్చు ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది కొంచెం సెలబ్రేషన్లుగా కొంచెం మనకడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేలా కంప్లీట్గా కనిపించడం అనేది జరుగుతుంది. సో దట్ మనకు దీని ద్వారా మనకు యూట్యూబర్స్, అంటే మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందికి సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి ఇన్ కేసు కనుక ఇలా మనకు పాపప్ అవ్వడం వల్ల వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కంప్లీట్గా సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళకి ఎనేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి తెలియడం వల్ల ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మనకు దాని ద్వారా కూడా మన సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకు బెస్ట్ ఫీచర్ రావడం అనేది జరిగింది, వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అన్నట్టు. ఫ్రెండ్స్, ఇందులో మనకు ఫిఫ్త్ అప్డేట్ ఏంటనుక ఇది వాయిస్ సెర్చ్కి సంబంధించిన అప్డేట్ అన్నట్టు. మనం యూట్యూబ్లో మనం ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే కనుక మనం వాయిస్ నోట్తో సహా సెర్చ్ చేస్తాము, లేకపోతే కనుక మనం టైప్ చేసి సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే యూట్యూబ్ ఇప్పుడు కొత్త ఆప్షన్ తీసుకురావడం అనేది జరిగింది. ఏం లేదు, మనకేమైనా సాంగ్ కావాలన్నా కూడా లేకపోతే కనుక మనం ఏమైనా మ్యూజిక్ కనుక మనం ఏమైనా మనం సెర్చ్ చేయాలనుకున్నా కూడా జస్ట్ మనం హమ్ చేసినా కూడా, జస్ట్ హమ్మింగ్ చేసినా కూడా ఆ యూట్యూబ్ అనేది దాన్ని మన హమ్మింగ్ని డిటెక్ట్ చేసేసి మనం ఏం సాంగ్ కావాలనుకుంటున్నామో ఆ సాంగ్ని యూట్యూబ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మన అక్కడ సెర్చ్ ఆప్షన్స్ మనకు చూపించడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మనకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇన్ కేస్ మనకు పుష్ప సాంగ్ ఉంది, పుష్ప సాంగ్లో మనకు శ్రీవల్లి సాంగ్ ఉంది కదా, మనం దాన్ని జస్ట్ మనం నార్మల్ హమ్ చేస్తే ఎట్లా వేస్తాము అని ఇట్లా హమ్ చేసినా కూడా ఆ వాయిస్ నోట్ అనేది ఏ అనేది రికగ్నైజ్ చేసేసి మన సాంగ్ ఏంటో సాంగ్ అనేది మన అక్కడ చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనేది యూట్యూబ్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో సిక్స్త్ అప్డేట్ ఏంటంటే కనుక ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఈ అప్డేట్ అనేది మీకు కూడా ఇది నచ్చుతుంది, ఎందుకంటే కనుక మనం ఏదైనా మూవీ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఒక వీడియో కావచ్చు మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, మనకు ఆ మూవీలో ఏదైనా సాంగ్ కనుక మనం స్కిప్ చేయాలనుకుంటే కనుక మనం నార్మల్గా దాన్ని డ్రాగ్ చేస్తూ ఉంటాం, ఎంత సాంగ్ ఉంది ఏది అని చెప్పి మనకు డ్రాగ్ చేయడం అనేది జరుగుతుంది.
అవుతుంది. కాకపోతే యూట్యూబ్ ఏం చేసిందంట కనుక మనకు దానికి కంప్లీట్గా స్కిప్ కావాలంటే కనుక దిస్ టైం లేదు, మనం ఆ వీడియో ఉందో ఆ వీడియోలో మనకు రైట్ సైడ్లో కనుక మనం లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఆ వీడియోలో మనకి ఏదైతే సాంగ్ మనం డ్రాగ్ చేయాలనుకుంటున్నామో అది మనకు 2x స్పీడ్లో రన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ మనకు ఆటోమేటిక్గా తొందరగా మనం అనేది సో దట్ మనం ఏదైతే స్కిప్ చేయాలనుకుంటున్నామో పాట అనేది తొందరగా స్కిప్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ అప్డేట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇవన్నీ కొత్త ఫీచర్స్ అన్నట్టు, కొత్త అప్డేట్స్ అన్నట్టు. ఇవి మనకు యూట్యూబ్ నుంచి వచ్చిన కొన్ని దసరా స్పెషల్ అప్డేట్స్ అన్నట్టు. ఇది కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. ఇన్ కేస్ మీకు రాలేదంటే కనుక ఒకసారి మీ యూట్యూబ్ యాప్ని అప్డేట్ చేసుకుంటే, అప్డేట్ చేసుకుంటే కనుక ఈ ఫీచర్స్ అని కంప్లీట్గా అప్గ్రేడ్ అయిపోయి మీకు కూడా ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ కావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో చెప్పిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ అప్డేట్స్ కావచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఈ అప్డేట్స్ గురించి మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనకు రీసెంట్గానే యూట్యూబ్ షార్ట్స్ సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో చేయడం అనేది జరిగింది. ఆ వీడియోని మీకు ఇక్కడ ఇస్తాను, వెళ్ళి చూస్తే కనుక మీ యూట్యూబ్ షార్ట్స్ అని మీరు ఎలా వైరల్ చేసుకోవాలని చెప్పి అని కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉండమని జరిగింది. కాబట్టి 100% వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలిసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.